హే, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఆ, బాగున్నానండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, హాస్టల్కి వెళ్ళాలి. వెళ్ళొచ్చు కదా? అరే రే, చెప్పడం మర్చిపోయాను. మా ఇంట్లో నాకు డబ్బులు ఇచ్చేశారు. పర్వాలేదు, ఉంచుకోమా. తీసుకోండి. ఉంచుకోమా. సరే, నేను అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేయమంటావా? పర్వాలేదండి, బస్ వచ్చేస్తుంది. సరే, వస్తానమ్మా. సరేనండి. కౌన్సిలర్ని నరికేశారు, కొట్లు బస్సులని కొడుతున్నారు, పారిపోండి. మామ అక్కడ చూసావా, సూపర్ ఫిగర్, ఒంటరిగా ఉంది. వెళ్దామా? పాపా ఏంటి అడుగుతుంటే అటు చూస్తున్నావు? ఏమైంది, చెప్పు. నచ్చలేదా? ఏయ్ పాపా, హలో బేబీ, మళ్ళీ ఎవరు నీకు నచ్చలేదా చెప్పు. ఏయ్ పాపా, ఇదిగో. ఏంటమ్మా? ఈ అబ్బాయిలందరూ ఇబ్బంది పెడుతున్నారు, నాకు చాలా భయం వేస్తుంది. మామ ఆగండి రా, ఎవడు రావాడు? ఎవడో చుట్టాల అబ్బాయిలా ఉన్నాడు. రండి, వెళ్దాం. టైం అంత చండాలంగా ఉంది. రండి, ఈ రోజు బస్సు రాదట, నాకు ఒక హెల్ప్ చేస్తారా? నన్ను డ్రాప్ చేయగలుగుతారా ప్లీజ్? వెళ్దాం. వెళ్దామా? ఇదే మా రూమ్. ఎలా ఉంది? ఇటు ఇవన్నీ ఇప్పుడెందుకు? ఏం చేస్తున్నారు మీరు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకుండా మీతో వచ్చానా ఏంటి? హేయ్ సుమతి, ప్లీజ్, నువ్వు నాకు కావాలి, నాకు కావాలి. కాదని మాత్రం అనకు. డబ్బు తిరిగి ఇచ్చేసావు, నా మనసు తిరిగి ఇవ్వగలవా? ఇది తప్పు కదా కార్తిక్? తప్పు అనుకుంటేనే తప్పు అవుతుంది. నాకు భయంగా ఉంది. కాసేపు నువ్వు అలాగే కళ్ళు మూసుకునుండు, భయం అదే పోతుంది. నువ్వు నా బంగారం కదూ, ఇప్పుడు మనిద్దరం ఒక కొత్త లోకాన్ని చూడబోతున్నాం. నన్ను మోసం చేయరు కదా కార్తీక్, భయంగా ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీరు నన్ను మర్చిపోరు కదా? నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు నన్ను మర్చిపోకు. కార్తీక్, మనం ఇలాగే ఉండిపోదామా? ఉండిపోవచ్చు, కానీ ఇప్పుడు బయలుదేరదాం. రే మామా, ఈ లవ్ లెటర్ సూపర్గా రాయాలి. చదవగానే అమ్మాయి నాకు పడిపోవాలరా. రే రే, రాయరా రాయరా. సూపర్గా రాస్తామామా, కానీ నాకు కూడా ఒకటి ఇవ్వాలి. రే, ముందు నేను కరెక్ట్ చేసుకుంటాను, ఆ తర్వాత నీకు కూడా ఒకటి కరెక్ట్ చేసిస్తాను, సరేనా? సరే సరే. నీ లవర్ నేను ఎక్కడ చూసావు? మన శాంతి స్వీట్ షాప్ దగ్గర. ఇప్పుడు చూడు. మామా, ఒక్కసారి చదివి వినిపిరా. చదువుతాను, విను. శాంతి స్వీట్ షాప్ పక్కన ఉండి నువ్వు శాంతంగా ఉంటున్నావా? ఆహా, నీ బుగ్గలు రవ్వ లడ్లు, అయ్యయ్యో. నీ ముఖం మైసూర్ పాకం, అబ్బా. నీ నాలుక హల్వా లాంటిది. అరేరేరేరే, నువ్వు నవ్వితే నాగపండు, కోపడితే కారామణి, అబ్బాబాబా. నువ్వు కదులుతుంటే అదిరసం, తర్వాత కదలకపోతే పాయాసం. అరేరేరేరే, నువ్వు కోపడుతుంటే పాల్కోవా, అబ్బా. కాబట్టి కోపడకుండా ఉండవా. సూపర్ రా. నువ్వు టోటల్ గానే ఒక రోసు. రే, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు ఈ టైటానిక్ జాక్. రే మామా, నువ్వు అద్దరు కొడుతున్నావురా, రారా వెళ్ళి ఇచ్చొచ్చేద్దాం. తొందరపడకు. రే ఇవ్వరా. ఏమండి, ఇది మీ చోట? మాది కాదు, కానీ నా ఫ్రెండ్ కాటేజ్. నేను సంతోషంగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇప్పుడేంటి అంత సంతోషం? నా పక్కన నువ్వు ఉన్నావు కదా, ఈ ప్లేస్ బాగుందా? చాలా బాగుంది. వావ్, మనిషి కలర్ గాను ఉంది, ఫ్రెష్ గాను ఉంది. హై, ఉయ్యాలా? నువ్వు వస్తావా? అందుకే కదా వెయిట్ చేస్తున్నాను. హే, ఏంటి అలా కూర్చుని పోయావు?
ఇంకా ఎంతసేపు ఆడుకుంటావో ఆడుకో. హలో, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? ఆ పువ్వు చూడండి, చాలా అందంగా ఉంది. అలాగే చెట్టు చూడండి, చాలా అందంగా ఉంది కదా. నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? నువ్వు తప్ప ఇక్కడ ఏది అందంగా కనపడడం లేదు. మందు కొట్టాలని ఉందిరా. ఉన్నదంతా నిన్న ఖాళీ చేసాంగా, ఇప్పుడు ఏం చేద్దాం? చేతిలో డబ్బులు లేవురా, రెండు రోజుల నుంచి వాడు ఊర్లో లేడు, అందుకే. ఏం చేద్దాం అంటావు? రే, వాడు వచ్చాడు చూడు, వాడితో మాట్లాడకూడదురా. ననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు చూడు. సరే సరే, ఈ బాటిల్ని వేసేసి వచ్చిన డబ్బుతో మందు కొట్టేద్దాం. సరేరా. పెద్ద బాటిల్ కూడా తీసుకో. తీసుకొస్తా ఉండు. ఈ వాటర్ కవర్ పనికి వస్తుందా? మన టైం ఎలా ఉందో చూడు మావా, చివరికి మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు. పోను పోను ఎంత దారుణంగా ఉంటుందో తెలియడం లేదు. ఏరా మావా, జాలీగా ఉన్నారేంటి? ఏం చేస్తున్నారా? ఏయ్, అడుగుతున్నాను కదా. నిన్న ఎక్కడికి రా వెళ్ళావు? ఏంట్రా కోప్పడుతున్నావు? ఊరికి వెళ్ళొచ్చానంతే. రే, ముగ్గురం కలిసి ఉంటున్నాం, కలిసి తిరుగుతున్నాం, ముగ్గురం కలిసే తింటున్నాం కదరా, అందుకే మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను, ఇప్పుడు వచ్చేసాను కదరా. ఆపరారే, అబద్ధాలు ఆడకు. నిన్న అమ్మాయితో తిరగడం మేము చూసాం. ఓ, మీరు చూసేసారా? అందుకనే ఈ కోపం అంతా. అదేదో డైరెక్ట్ గానే అడగచ్చు కదరా. అరే, నేను వెళ్తుంటే దారిలో కనిపించింది, డ్రాప్ చేయమంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. సరే పదండ్రా, బార్కి వెళ్దాం. మాత్రం పిలువు. నేనుండగా మీకెందుకు రా దిగులు? అదే కదా మరి. నన్ను ఎక్కడికి రా తీసుకువెళ్ళావు? నిజం చెప్పురా. రే, మేమేం తప్పు చేసాంరా? నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదా. రే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఉంటుందిరా, మీకు కూడా అదృష్టం వస్తుందిలే. చూడు మావా, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానరా అసలు ఏం జరిగిందంటే. చెప్పరా మావా, చెప్పు చెప్పు. ఆ భారతి ఉందే, తను నేను చీపండ్రా, నాకు సిగ్గేస్తోంది. మేమిద్దరం కలిసి చాలా జాలీగా నాకు సిగ్గేస్తోందిరా. అదొక ఎంజాయ్మెంట్ రా. రే, అసలు విషయం ఏంటో చెప్పరా. ఎరా, ఇది కూడా నీకు తెలీదా? నువ్వు వేస్ట్ రా. రే, వాడు మంచి ఫ్లోలో చెప్తున్నాడు, మధ్యలో నువ్వెందుకురా మాట్లాడి ప్రాణాలు తీస్తున్నావు. రే, పోరా. రే, నువ్వు పోరా. నువ్వు పోరా. రే, చెప్తున్నాను కదా, పోరా. పోరా. సరే పో. హలో, చూడరా మళ్ళీ మొదలుపెట్టాడు. రే, మనం ఇలా ఉండిపోవద్దురా, మనం మంచి అమ్మాయిని పడేసి మ్యాటర్ ఫినిష్ చేయాలి అంతే. ఏంట్రా, ఏమంటావు? అవునురా మామా, అవును. రే, ఏం చెప్తున్నారా? కార్తీ ఇవన్నీ చేశాడు. ఏంట్రా అలా అడుగుతున్నావు? ఇంకా చాలా దారుణాలు చేశాడు. మన కుర్రాళ్ళందరూ ఇలాగే తిరుగుతున్నారండి. పెళ్లి అనేది వీళ్ళకి